నేను మీ డాక్టర్ లక్ష్మి సుచిత్ర జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ ఫ్రమ్ సాంఖ్య హాస్పిటల్స్. ఈరోజు మనం పేషెంట్స్ మోస్ట్ కామన్గా నెగ్లెక్ట్ చేసి కాంప్లికేషన్స్ తెచ్చుకునే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో అదేంటంటే పెరియైన ల్యాప్సెస్ కనుక ఉన్నట్లయితే, అంటే మోషన్కి వెళ్ళే ద్వారం దగ్గర చీము కనుక ఉన్నట్లయితే, మనం ట్రీట్మెంట్ ఏం చేస్తామంటే అక్కడ ఒక నిక్ అనేది ఇస్తాము, అంటే కట్ అనేది చేస్తామన్నమాట. చేసి లోపల ఉన్న పస్ ఏదైతే ఉందో దాన్నంతా బయటకి డ్రైన్ చేసేస్తాము. ఇలా చేసిన తర్వాత రిపీటెడ్గా, అంటే డైలీ డ్రెస్సింగ్స్ చేయడము, తర్వాత సిట్స్ బాత్ అంటే వేడి నీళ్ళల్లో కూర్చోవడము, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఇలాంటివన్నీ వాడాల్సి ఉంటుంది. దాని ద్వారా ఈ లోపల ఏదైతే పస్సు ఉంటుందో అదంతా బయటకు వచ్చేసి దానంతటా అదే నెమ్మది నెమ్మదిగా హీల్ అనేది అయిపోతుంది. సో ఇలా హీల్ అవ్వడానికి టైం పడుతుంది. ఒకవేళ ఫిస్టులా కనుక ఉన్నట్లయితే, ఏదైతే ఫిస్టులా ట్రాక్ట్ ఉందో ఆ ట్రాక్ట్ మొత్తాన్ని తొలగించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిస్టులా కనుక ఉన్నట్లయితే ఆ ఫిస్టులా అబ్నార్మల్ ట్రాక్ట్, అంటే ఆ అబ్నార్మల్ దారి మొత్తాన్ని కట్ చేసి బయటకు తీసేయాల్సి ఉంటుంది. ఇదివరకు ఓపెన్ మెథడ్లో ఫిస్టులెక్టమీ అని చేసేవాళ్ళు. అంటే ఏంటంటే, ఈ ఏదైతే ఈ ఫిస్టులా ట్రాక్ట్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రాక్ట్ మొత్తాన్ని కట్ చేసి తీసేసేవాళ్ళు. సో ఇందులో భాగంగా ఈ ఏవైతే స్పింటర్స్, అంటే ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఏవైతే మజిల్స్ మనం మోషన్ ఆపుకోవడానికి హెల్ప్ చేస్తాయో ఆ మజిల్స్ని కూడా కట్ చేసి ఈ ట్రాక్ట్ మొత్తాన్ని తీసేసేవాళ్ళు. సో దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనం ఈ మసిల్ అనేది కట్ చేస్తామో అప్పుడు మనకి మోషన్ ఆపుకోలేకపోవడం అనే ప్రాబ్లం వస్తుంది. దాన్ని ఏనల్ ఇన్కాంటినెన్స్ అని అంటారు. సో ఇలా మసిల్ని కట్ చేసి ఏదైతే ఈ ఫిస్టులా ట్రాక్ట్ ఉందో దాన్ని రిమూవ్ చేయడం వల్ల ఇన్కాంటినెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇన్కాంటినెన్స్ అంటే ఏంటంటే మోషన్ ఆపుకోలేకపోవడం. సో ఈ మజిల్స్ కట్ చేయడం వల్ల ఈ ఆపుకోలేకపోవడం అనే ప్రాబ్లం వస్తుంది. సో ఇది వరకు ఏమయ్యేదంటే, ఈ ఆ మోషన్ ఆపుకోలేకపోవడం అనే ప్రాబ్లంకి భయపడి పేషెంట్స్ సర్జరీ వరకు వెళ్ళేవాళ్ళు కాదు. సో సర్జరీ చేయించుకోకుండా ఇలా కాంప్లికేషన్స్ అనేవి పెరిగిపోతూ ఉండేవి. సో ఇప్పుడు లేటెస్ట్గా మన హాస్పిటల్లో ఈ ఫిస్టులా ప్రాబ్లంకి లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తున్నాము. సో ఇవి లేజర్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే, ఇక్కడ మోషన్కి వెళ్ళే ద్వారం పక్కన ఏదైతే ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ చిన్నగా కట్ చేసి ఒక లేజర్ ఫైబర్ని ఈ ఫిస్టులా ట్రాక్ లోపలికి పంపిస్తాము. ఈ ఫైబర్ ద్వారా లేజర్ లైట్ని పంపించి ఇక్కడ ఏదైతే ట్రాక్ట్ ఉందో దాన్ని కంప్లీట్గా పర్మనెంట్గా క్లోజ్ అనేది చేసేస్తాము. సో ఈ లేజర్ సర్జరీ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనం ఎక్కడ కోత అనేది లోపల పెట్టము, దానివల్ల స్పింక్టర్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. సో మనం ఈ లేజర్ సర్జరీలో స్పింక్టర్స్ అనే వాటిల్ని మనం అసలు ఇంజురీ చేయట్లేదు కాబట్టి మనకి ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం, అంటే మోషన్ ఆపుకోలేకపోవడం అనేది పేషెంట్కి ఉండదు. అదే కాకుండా ఇది చాలా పెయిన్లెస్ ప్రొసీజర్, అంటే నొప్పి అనేది చాలా మినిమల్గా ఉంటుంది. అండ్ వన్స్ ప్రొసీజర్ అయిన తర్వాత బెడ్ రెస్ట్ ఏమీ అవసరం లేదు. అండ్ సిట్స్ బాత్ అంటే వాటర్లో కూర్చోవాల్సిన అవసరము, డైలీ డ్రెస్సింగ్ చేయించుకోవాల్సిన అవసరము, ఇలాంటివి ఏవి చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ పేషెంట్ ఇమ్మీడియట్గా రొటీన్ యాక్టివిటీస్ అన్ని స్టార్ట్ చేసేసేయచ్చు. సో ఈ పెరియనల్ ఫిస్టులాస్కి మోస్ట్లీ రికమెండెడ్ ప్రొసీజర్ ఏంటి అని అంటే, ఇప్పుడు లేజర్ సర్జరీ. సో ఈ లేజర్ సర్జరీ గురించి కానీ ఇంకేదన్నా, అంటే పెరియనల్ యాప్సెస్ గురించి కానీ, ఫిస్టులాస్ గురించి కానీ ఇంకేదన్నా సందేహాలు మీకు ఉన్నట్లయితే ఈ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు.